కాళేశ్వరం లా అదొక పెద్ద సిస్టమ్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లా ఎన్నో కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో రిజర్వాయర్లు ఉన్నాయి, బ్యారాజెస్ ఉన్నాయి, మరియు పంపులు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క కాంపోనెంట్ కూడా లోపాలు ఉన్నాయి, కానీ ఓవరాల్ సిస్టమ్ కూడా పెద్ద లోపాలు ఉన్నాయి. ఈరోజు జరిగింది కేవలం ఒక బ్యారాజే, కానీ అది ముఖ్యమైన బ్యారాజ్. అయితే దీన్ని సరిదిద్దుకున్నా కూడా, ప్రతి కాంపోనెంట్ సరిదిద్దుకున్నా కూడా, అన్ని కాంపోనెంట్స్ అన్ని బ్యారాజెస్ పంపులు అన్ని మంచి నడిచినా కూడా ఇది తెలంగాణకు నష్టమైతే, ఎందుకంటే దీని ఖర్చులు ఎక్కువ, లాభాలు తక్కువ. ఇవన్నీ కూడా తెలుసు. ఇది సైన్స్ ప్రకారంగా, సివిల్ ఇంజనీర్ ప్రకారంగా అనుకోండి, లేకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ప్రకారంగా అనుకోండి, లేకుంటే మెట్రాలజీ ప్రకారంగా అనుకోండి, హైడ్రాలజీ ప్రకారంగా అనుకోండి, ఆఖరికి అగ్రికల్చర్ కూడా నీళ్లు లేని జాగాలకు నీళ్లు తీసుకొస్తారంటే నీళ్లు ఉన్న జాగాలకే నీళ్లు తీసుకొస్తున్నారు. బేసిక్ ఫిజిక్స్ ప్రకారంగా ఎటు నుంచి చూసినా కూడా దీంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయి. కానీ ఈ రోజు అయితే ముఖ్యం, మేము దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. తప్పనిసరిగా దీని రివ్యూ అవసరము. ఇది మేము ఇంకా దీని గురించి కమిషన్లు, లావాదేవీలు వాటి గురించి మాట్లాడతలేము. కేవలం ఇది తెలంగాణకు లాభమయ్యే ప్రాజెక్టా, టెక్నికల్ రివ్యూ కావాలని మేము కోరుతున్నాము. మొట్టమొదలైతే డ్యామ్ సేఫ్టీ, దాని తర్వాత ఓవరాల్ ప్రాజెక్ట్ రివ్యూ అతి అవసరం. ఇది మా మీద ఎన్నో ఆరోపణలు, మళ్ళీ మీరే అనుమతులు ఇచ్చినారు. అనుమతులు ఇచ్చింది వీటికి కాదు, అనుమతులు ఇచ్చిన స్కామ్లకు కాదు, అనుమతులు ఇచ్చిన డిజైన్ లోపాలకు కాదు. అనుమతి ఇచ్చింది మీరు డిపిఆర్కు అనుమతి ఇచ్చినాం, కానీ డిపిఆర్ లోటు ఉంది, మీరు చేసేద్దు ఒకటి. ఒక్కొక్క బ్యాంక్ ఒక డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రు, ఆ డిపిఆర్ ప్రకారం ఉంటే మాకేమి అభ్యంతరం లేదు, కానీ డిపిఆర్ ఒకటి మీరు చేసింది ఒకటి, అది మెయిన్ అబ్జెక్షన్. ఇది నిజంగానే లోతుగా ఒక రివ్యూ అవసరం. అంటే ఏదో సిబిఐయో ఈ ఇన్వెస్టిగేషన్ కాదు, బేసిక్ టెక్నికల్ రివ్యూ. ఉదాహరణంగా ఇప్పటి వరకు ఇన్నేళ్ళు అయింది, ఆర్టీఐ పెడితే ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ రాదు. పంప్ ఎఫిషియన్సీ అంటే ఇటువంటి గ్రాఫ్లు పంపుతారు, దీని మీనింగ్లెస్ గ్రాఫ్లు పంపుతారు. ఇప్పటి వరకు ఇన్నేళ్ళైంది కొండపోచమ్మ సాగర్ సగం కూడా నింపలేదు. ఇప్పుడు ఇన్నేళ్ళైనా కూడా అది నింపితే పక్కన నుంచి లీక్ అవుతున్నాయి. 5 టీఎంసీ 15 టీఎంసీల కంటే ఎక్కువ ఉంటే ఇప్పుడు 5 టీఎంసీల కంటే ఎక్కువ నింపగలుగుతలేరు. సో ప్రతి ఒక్కటి మన పంప్ హౌస్ ముందే, ఇప్పుడు ఇది పిల్లర్లు ముంగి దసికిపోయినాయి. అయితే ప్రతి కాంపోనెంట్ మీద చేయాలి. ఇది సివిల్ ఇంజనీర్ లోపాలు, ఓవరాల్ సిస్టమ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ప్రకారంగా ఖర్చు ఎంత అవుతుంది, పంప్ ఎఫిషియన్సీ ఎంత, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలి. అండ్ మేము ఆరోపణ పెట్టదలుచుకోలేదు, ఇది డిజైన్ తప్ప నిజంగానే కాదా. మా అభిప్రాయం ప్రకారంగా ఇది వరల్డ్స్ గ్రేటెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్ అని మాకు అనుమానం వస్తున్నది.